Hi students, today I would like to explain queue using array program. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే కనుక queue using array అనే ప్రోగ్రామ్ ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చూద్దాం. సో మనం ప్రతి ప్రోగ్రామ్ లో మెన్షన్ చేసినట్టు ఇక్కడ కూడా ఏం చేయాలంటే ఫస్ట్ హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ హెడర్ ఫైల్స్ stdio.h conio.h ఈ టూ హెడర్ ఫైల్స్ ని ఇంక్లూడ్ చేసుకోవాలి. stdio.h అంటే ఏంటి? స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. conio.h అంటే కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. సో ఫస్ట్ మనం యూజ్ చేసే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ వాటి యొక్క హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలి? ఏదైనా సింబాలిక్ కాన్స్టెంట్స్ అవసరమైతే వాటిని డిఫైన్ చేసుకోవాలి. నాకు నేను చేసే ప్రోగ్రామ్ ఏంటి? క్యూ యూజింగ్ ఎరే. సో క్యూ యూజింగ్ ఎరే అంటే ఎరే. ఇక్కడ ఎరే అంటే మీనింగ్ ఏంటి? ఫిక్స్డ్ సైజ్. సో మనం ముందు సైజ్ డిఫైన్ చేసుకోవాలి కాబట్టి నేను సైజ్ అనేదానికి ఏం చేస్తున్నానంటే సింబాలిక్ కాన్స్టెంట్ని క్రియేట్ చేస్తున్నాను. సింబాలిక్ కాన్స్టెంట్ని క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే హ్యాష్ డిఫైన్ సింబాలిక్ నేమ్ కాన్స్టెంట్ వాల్యూ. ఈ విధంగా డిఫైన్ చేసుకోవాలి. సో హ్యాష్ డిఫైన్ సింబాలిక్ నేమ్ ఏమి ఇచ్చాను? సైజ్ అని ఇచ్చాను. సైజ్కి వాల్యూ ఎంత ఇచ్చాను? 10 అని ఇచ్చాను. సో నేను ప్రోగ్రామ్లో సైజ్ ఎక్కడ యూజ్ చేసినా అక్కడ ఎంత రీప్లేస్ అవుతుంది? 10 అని రీప్లేస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ ఏంటి? క్యూ యూజింగ్ ఎరే. క్యూ యూజింగ్ ఎరేలో మనం చేసే ఆపరేషన్స్ ఏంటి? ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే. ఇన్సర్షన్కి ఏమని పిలుస్తున్నాం? ఎన్క్యూ అని పిలుస్తున్నాం కాబట్టి ఎన్క్యూ అని, డిలీషన్ని డిక్యూ అని, డిస్ప్లేని పెట్టుకోవాలి. సో ఏదైతే ఫంక్షన్స్ ఏదైతే ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నామో వాటికి ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆ ఫంక్షన్స్ని మనం బిఫోర్ మెయిన్ మెథడే డిక్లేర్ చేసి పెట్టుకోవాలి. డిక్లేర్ చేసుకున్నాక వాటిని మెయిన్ మెథడ్లో కాల్ చేస్తాం. ఎక్కడ వీటి డెఫినేషన్ రాస్తాము అంటే కనుక ఆఫ్టర్ ది మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఫంక్షన్ బయట డెఫినేషన్ రాస్తాం, మెయిన్ ఫంక్షన్ మధ్యలో కాల్ చేస్తాం, మెయిన్ ఫంక్షన్ కన్నా ముందు డిక్లేర్ చేస్తాం. సో డిక్లేర్ చేయాల్సిన ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి? ఎన్క్యూ, డిక్యూ, అలాగే డిస్ప్లే. ఎన్క్యూ అంటే ఇన్సర్షన్ కాబట్టి మస్ట్ అన్షుడ్గా పారామీటర్ పాస్ చేయాలంటే వాల్యూ పాస్ అని చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఒక పారామీటర్ తీసుకున్నాను. అదేంటి? ఇంట్. ఇంట్ అంటే ఇంటీజర్. సో నేను ఇచ్చే వాల్యూ ఏమి ఇస్తున్నాను? ఇంటీజర్ వాల్యూని ఇస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ డిక్యూ, డిస్ప్లే. త్రీ ఫంక్షన్స్ని నేను బిఫోర్ మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేసుకున్నాను. మెయిన్ ఫంక్షన్ లోపల కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, దాన్ని లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ చెప్తాం. కానీ మనం ఎక్కడ డిఫైన్ చేస్తున్నాం? గ్లోబల్గా డిక్లేర్ చేస్తున్నాం, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను గ్లోబల్గా ఫంక్షన్స్ని డిక్లేర్ చేశాను. నెక్స్ట్ ఎరేని డిక్లేర్ చేసుకోవాలి. మనం క్యూ యూజింగ్ ఎరే అన్నాం కాబట్టి ఎరేని డిక్లేర్ చేయాలి. సో ఎరేని డిక్లేర్ చేయడానికి ఏంటి? డేటా టైప్, ఎరే నేమ్, సైజ్. ఇది మనకి ఎరే డిక్లరేషన్. ఓకేనా? ఇక్కడ డేటా టైప్ ఏం యూజ్ చేశాను? ఇంట్ యూజ్ చేశాను. ఎరే నేమ్ ఏంటి? క్యూ అని యూజ్ చేశాను. సైజ్ అని డిఫైన్ చేశాను. ఇక్కడ సైజ్ ఎంత అవుతుంది రీప్లేస్? మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కదా సైజ్ 10 అని. సో అక్కడ సైజ్ ఎంత వస్తుంది అంటే కనుక 10 అని వస్తుంది. ఓకేనా? ఎంత వస్తుంది? 10 అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం డేటా టైప్ ఏం తీసుకున్నాం? ఇంట్. ఇంట్ అంటే నేను తీసుకునే ఎరేలో అన్ని వాల్యూస్ కూడా ఏముంటాయి? ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. సైజ్ 10 తీసుకున్నాం కాబట్టి ఎరే సైజ్ ఎంత క్రియేట్ అవుతుంది అంటే కనుక 10 అని క్యూ అనే ఎరే క్రియేట్ అవుతుంది. దానికి సైజ్ ఎంత అంటే 10. సో 10 వాల్యూస్ కూడా ఏ టైప్ ఆఫ్ వాల్యూస్? అంటే ఇంటీజర్ టైప్ ఆఫ్ వాల్యూస్. అదేవిధంగా మనం ఇక్కడ క్యూలో ఎరే క్యూ యూజింగ్ ఎరే చేసినప్పుడు ఇన్సర్షన్ ఎక్కడి నుంచి ఏ ఎండ్ నుంచి చేస్తున్నాం, డిలీషన్ ఏ ఎండ్ నుంచి చేస్తున్నాం? ఇన్సర్షన్ ఏమో రేర్ పాయింటర్ నుంచి, డిలీషన్ ఏమో ఫ్రంట్ పాయింటర్ నుంచి డిలీట్ చేస్తాం. సో మనకి ఆ టూ పాయింటర్స్ కావాలి కాబట్టి ఫస్ట్ వాటిని కూడా డిక్లేర్ చేసుకోవాలి. ఫ్రంట్, రేర్. ఇనీషియల్గా ఫ్రంట్ని దేనితో ఇనీషియలైజ్ చేస్తున్నానంటే -1తో, రేర్ని కూడా -1తో ఇనీషియలైజ్ చేసుకున్నాను. జీరోతో కూడా ఇనీషియలైజ్ చేసుకోవచ్చు. జీరోతో ఇనీషియలైజ్ చేయొచ్చు, -1తో ఇనీషియలైజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడి నుంచి ఇనీషియలైజేషన్ చేస్తే దాన్ని బట్టి ప్రాసెస్ అంతా జరుగుతుంది. నేను -1తో ఇనీషియలైజ్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ సో నాకు అవసరమైన వేరియబుల్స్ని, మెథడ్స్ని ముందు డిఫైన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది మెయిన్ మెథడ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మెయిన్ మెథడ్లో ఏం చేస్తున్నానంటే కనుక ఇంట్ మెయిన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, ఓపెన్ చేసాను. ఇది అవసరం లేదు అందుకు కొట్టేస్తున్నాను. ఓపెన్ చేసి ఏం చేశాను? clrcr అనే ఫంక్షన్ యూజ్ చేశాను. ఎందుకు యూజ్ చేశాను? ప్రీవియస్ అవుట్పుట్ ఉంటే దాన్ని క్లియర్ చేయడం కూడా. సో clrcr అనే ఫంక్షన్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఎన్క్యూ 10 అన్నాను. ఎన్క్యూ 10 అంటే ఏం జరుగుతుంది?
క్యూ లోకి 10 అనేది ఇన్సర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎన్క్యూ 20 అన్నాను. ఎన్క్యూ 20 అంటే క్యూ లోకి 20 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. డిస్ప్లే అన్నాను. క్యూలో ఏమున్నాయి? 10 or 20. సో 10 or 20 అనే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎన్క్యూ 30 అన్నాను. ఎన్క్యూ అంటే ఇన్సర్షన్. సో ఇప్పుడు మళ్ళీ ఏమి ఇన్సర్ట్ అవుతుంది? 30 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ అయ్యాక మళ్ళీ ఏమన్నాను? డిస్ప్లే అన్నాను. డిస్ప్లే అనగానే ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని 10, 20, 30 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ డిక్యూ అన్నాను. డిక్యూ అంటే ఏది డిలీట్ అవుతుంది? ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది డిలీట్ అవుతుంది. ఫస్ట్ ఏమి ఇన్సర్ట్ చేశాను? 10 ఇన్సర్ట్ చేశాను. సో 10 డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ డిక్యూ అన్నాను. మళ్ళీ డిక్యూ అంటే నెక్స్ట్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ సెకండ్ ఏమి ఇన్సర్ట్ చేశాను? 20 ఇన్సర్ట్ చేశాను. 20 డిలీట్ అవుతుంది. నెక్స్ట్ ఏమి అడిగాను? డిస్ప్లే అని అడిగాను. డిస్ప్లే అనగానే ఏం జరుగుతుంది? ఇంకా ఎలిమెంట్స్ 10 or 20 డిలీట్ అయిపోతే ఏం మిగిలింది? క్యూలో 30 మిగిలింది. సో డిస్ప్లే అనగానే ఏం డిస్ప్లే అవుతుంది? క్యూలో ఉన్న ఎలిమెంట్ ఏముంది? 30 ఉంది కాబట్టి 30 అని డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా నేను ఏం చేశాను, మెయిన్ మెథడ్లో నేను ఏమేమి పర్ఫామ్ చేయాలనుకుంటున్నానో వాటన్నిటిని కూడా మెన్షన్ చేశాను. ఇన్సర్షన్ 2 టైమ్స్ చేయాలనుకుంటున్నాను క్యూలోకి. సో 2 టైమ్స్ ఎన్క్యూ తీసుకున్నాను. 2 టైమ్స్ ఇన్సర్షన్ చేసాక ఎలిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయనేది డిస్ప్లే చేయాలనుకున్నాను. డిస్ప్లే అని కాల్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ ఇన్సర్షన్ చేయాలనుకున్నాను. తర్వాత డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. మళ్ళీ 2 టైమ్స్ డిలీట్ చేసాక డిస్ప్లే చేయాలనుకున్నాను. సో నేను ఏ విధంగా చేయాలనుకుంటున్నానో వాటిని కాల్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్స్ని కాల్ చేశాను. ఎన్క్యూ ఇన్సర్షన్ చేయాలంటే ఎన్క్యూని కాల్ చేశాను. డిలీషన్ చేయాలంటే డిక్యూని కాల్ చేశాను. డిస్ప్లే చేయాలంటే డిస్ప్లేని కాల్ చేశాను. ఎక్కడ ఏమి కాల్ చేయాలో ఆ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ఆ ఫంక్షన్స్ని కాల్ చేసుకోవాలి. ఓకేనా? సో పైన మనం ఏం చేసాము, ఫంక్షన్ని ఏదైతే మెథడ్స్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఉన్నాయో వాటిని డిక్లేర్ చేసుకున్నాం. ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇక్కడ ఏం చేశాను, ఆ ఫంక్షన్స్ని కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు రియాక్ట్ అవ్వాలి కదా. ఏ ఫంక్షన్ కాల్ చేస్తే ఆ ఫంక్షన్ రియాక్ట్ అవ్వాలి. ఎన్క్యూ కాల్ చేస్తే ఎన్క్యూ రియాక్ట్ అవ్వాలి. డిక్యూని కాల్ చేస్తే డిక్యూ రియాక్ట్ అవ్వాలి. డిస్ప్లేని కాల్ చేస్తే డిస్ప్లే రియాక్ట్ అవ్వాలి. సో రియాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్స్కి డెఫినేషన్స్ రాయాలి. ఎన్క్యూ చేసినప్పుడు 10 క్యూలోకి ఇన్సర్ట్ అయ్యే విధంగా, డిక్యూ చేసినప్పుడు డిలీట్ అయ్యే విధంగా ఫ్రంట్ పొజిషన్ దగ్గర ఉన్న ఎలిమెంట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, లాజిక్ రాయాలన్నమాట. సో ఎన్క్యూ అనే ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఏం జరగాలంటున్నాం, వాల్యూ ఇన్సర్ట్ అవ్వాలనుకుంటున్నాం. సో దానికి సంబంధించి కోడింగ్ రాయాలన్నమాట. అవి ఎక్కడ రాస్తాం, ఈ ఎన్క్యూ కానీ డిక్యూ కానీ డిస్ప్లేకి ఆఫ్టర్ మెయిన్ ఫంక్షన్లో రాసుకుంటాం. సో ఆఫ్టర్ మెయిన్ ఫంక్షన్లో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే కనుక ఫస్ట్ ఎన్క్యూ అనే ఫంక్షన్ తీసుకున్నాను. అక్కడ నేను మెథడ్ ఏం తీసుకున్నాను, మెథడ్ ఎన్క్యూ తీసుకున్నాను. డేటా టైప్ ఏం తీసుకున్నాను, వైడ్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా ఏం తీసుకుంటున్నాను, వైడ్ తీసుకుంటున్నాను. అక్కడ మెథడ్ డిక్లేర్ చేసినప్పుడు అక్కడ ఉన్న డేటా టైప్, అక్కడ ఉన్న మెథడ్ నేమ్, అక్కడ ఉన్న పారామీటర్స్ లిస్ట్ మ్యాచ్ అవ్వాలి. అక్కడ ఓన్లీ 1 పారామీటర్ కాబట్టి ఇక్కడ కూడా మనం 1 పారామీటర్ డిఫైన్ చేసుకున్నాం. అక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేయలేదు, ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా? సో అక్కడ డేటా టైప్ వైడ్ ఇచ్చాను, ఇక్కడ కూడా వైడ్. అక్కడ మెథడ్ నేమ్ ఎన్క్యూ ఇచ్చాను, ఇక్కడ కూడా ఎన్క్యూ. అక్కడ 1 పారామీటర్ని పాస్ చేశాను, ఇక్కడ కూడా 1 పారామీటర్. అక్కడ ఇంటీజర్ పారామీటర్ పాస్ చేశాను, ఇక్కడ కూడా ఇంటీజర్ పారామీటర్ని పాస్ చేస్తాను. ఓకేనా? సో అన్నీ మ్యాచ్ అయినాయి. ఇప్పుడు దీనికి కోడింగ్ రాయాలి. ఎన్క్యూ అనగానే ఏం జరగాలి? సో దాని కోడింగ్ రాయడానికి ఎక్కడ రాస్తున్నాం, ఈ బ్లాక్ ఓపెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ బ్లాక్ క్లోజింగ్ వరకు రాయాలి. ఓకేనా? వీటి మధ్యలో కోడింగ్ అంతా రాసి కోడింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్క్యూ అంటే ఏంటి, ఇన్సర్షన్. ఇన్సర్షన్ ఎప్పుడు చేయగలుగుతాం, ఇన్సర్షన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇన్సర్ట్ చేయడానికి ప్లేస్ ఉందా లేదా, అంటే ఫుల్ అయిపోయిందా క్యూ, లేదంటే ఎంటీగా అది సారీ ఎలిమెంట్స్ కొంచెం స్పేస్ ఉందా అనేది చెక్ చేయాలి. ఫుల్ అయిపోతే ఇన్సర్ట్ చేయగలమా లేదు, ఆ కండిషన్ ఏమంటాం, ఓవర్ఫ్లో కండిషన్ అంటాం. ఓవర్ఫ్లో కండిషన్ ఎప్పుడు అక్కడ అవుతుంది, రేర్ అనేది సైజ్ -1 రీచ్ అయినప్పుడు ఓవర్ఫ్లో కండిషన్ అక్కడ అవుతుంది. సో అదే ఇక్కడ రాసుకున్నాం, అది చెక్ చేస్తున్నాం. ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ -1 దెన్ ఏం చేస్తున్నాం, ప్రింట్ ఎఫ్ క్యూ ఈజ్ ఫుల్, ఇన్సర్షన్ ఆర్ పాసిబుల్ అని ఒక ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ పెట్టుకున్నాం. ప్రింట్ ఎఫ్ క్యూ ఈజ్ ఫుల్, ఇన్సర్షన్ నాట్ పాసిబుల్ అని ప్రింట్ ఎఫ్ స్టేట్మెంట్ పెట్టుకున్నాం. ఎల్స్ ఇది ట్రూ అయితే, రేర్ అనేది సైజ్ 1 -1 రీచ్ అయిందంటే మీనింగ్ ఏంటి, ఫుల్ అయిపోయింది, ఇంక ఇన్సర్షన్ పాసిబుల్ కాదని ఒక డిస్ప్లే పెట్టేసుకున్నాం. ఎల్స్ అంటే సైజ్ ఫుల్ అవ్వలేదు, రేర్ అనేది సైజ్ -1 దగ్గర కాదు, సైజ్ -1 దగ్గర కాకుండా స్టార్టింగ్ పొజిషన్లో ఎక్కడో ఉంది. అప్పుడు మనం ఇన్సర్ట్ చేయగలుగుతాం కదా, లాస్ట్ పొజిషన్కి రీచ్ అవ్వలేదు, మధ్యలో ఉంది, మనం ఇప్పుడు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయగలుగుతాం కదా. సో ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, రేర్ పొజిషన్ని ఇంక్రిమెంట్ చేయాలి. రేర్ ఈజ్ ఈక్వల్ టు
रेर प्लस वन अनी इंक्रिमेंट चेयाली रेर प्लस वन अना रेर प्लस प्लस अना ओके ना सो रेर इंक्रिमेंट इप्पुडु एम चेस्तामु क्यू आफ रेर लोकी वाल्यू असाइन चेस्तां क्यू अनेदी एरे नेम एक्कड इन्सर्ट चेस्तां रेर पोजिशन लो रेर अनेदी इंडेक्स पोजिशन अन्नमाट रेर अनेदी इंडेक्स पोजिशन जीरो प्लेस लोना वन प्लेस लोना टू प्लेस लोना एक्कड इन्सर्ट चेयाली क्यू आफ रेर रेर अनेदी ए इंडेक्स पोजिशन दग्गर उंटे आ इंडेक्स पोजिशन दग्गर वाल्यू मीरु इच्चिन वाल्यू 10 इस्ते 10 20 इस्ते 20 30 इस्ते 30 सेव अवुतुंदि अर्थमैंदा ఈ విధంగా క్రియేట్ అవుద్ది కదా క్యూ అనేది ఎలా క్రియేట్ అవుద్ది ఈ విధంగా క్రియేట్ అవుద్ది కదా 10 బ్లాక్స్ క్రియేట్ అవుతుంది సో ఇక్కడ మనకి ఇలా ఇండెక్స్ పొజిషన్స్ ఉంటాయి రేర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంటే ఏం జరుగుతుంది ఇక్కడ వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా ఇన్సర్షన్ అనేది జరుగుతుంది సో ఇన్సర్ట్ అయ్యింది కాబట్టి ఇన్సర్షన్ జరిగింది అని చెప్పి ఒక స్టేట్మెంట్ పెట్టుకుంటున్నాను ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు క్యూ సక్సెస్ఫుల్లీ ఈజ్ అంటే ఇక్కడ ఎవరు ఈ పర్సంటేజ్ డి ఎవరంటే మనం ఇచ్చిన వాల్యూ 10 ఇచ్చామనుకోండి 10 ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ది క్యూ సక్సెస్ఫుల్లీ 20 అయితే 20 ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ది క్యూ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే అవుతుంది అన్నమాట సో ఇక్కడ పర్సంటేజ్ డి అనేది ఎవరు 10 20 అంటున్నాం ఆ 20 10 ఎవరు పాస్ చేస్తున్నారు మనం పాస్ చేస్తున్నాం అదేంటి వాల్యూ సో మీరు 10 పాస్ చేస్తే 10 20 పాస్ చేస్తే 20 30 పాస్ చేస్తే 30 ఎక్కడ ఉంటుంది వాల్యూలో సేవ్ అవుతుంది సో వాల్యూలో సేవ్ అవుతుంది కాబట్టి ఈ పర్సంటేజ్ డి దగ్గర ఏం ప్లేస్ అవ్వాలి వాల్యూలో ఉన్న వాల్యూ ఎంత అయితే అది ప్లేస్ అవ్వాలి సో అందుకే ఈ వాల్యూ అనే వేరియబుల్లో ఈ వాల్యూ అనే వేరియబుల్లో ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే పర్సంటేజ్ డి పెట్టుకున్నాం కదా అక్కడ ఏ వేరియబుల్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలో ఆ వేరియబుల్ నేమ్ తీసుకుంటాం ఓకేనా సో ఇది ఎన్క్యూ ఆపరేషన్ సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పుడైతే ఎన్క్యూ ఆఫ్ 10 అన్నారో అప్పుడు ఏం జరుగుతుంది ఎన్క్యూ ఫంక్షన్ దగ్గరికి వస్తుంది ఎన్క్యూ ఫంక్షన్ దగ్గరికి వచ్చి వాల్యూ ప్లేస్లో ఏం స్టోర్ అవుతుంది 10 అనేది స్టోర్ అవుతుంది 10 అనేది స్టోర్ అయ్యాక అప్పుడు ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది రేర్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ మైనస్ వన్ రేర్ అనేది సైజ్ మైనస్ వన్ దగ్గరికి రీచ్ అయిపోతే ఇన్సర్షన్ నాట్ పాసిబుల్ అని డిస్ప్లే చేస్తుంది ఒకవేళ రేర్ అనేది సైజ్ మైనస్ వన్ దగ్గరికి రీచ్ అవ్వలేదు అప్పుడేం జరుగుతుంది రేర్ని ఇంక్రిమెంట్ చేసి రేర్ పొజిషన్లో వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది సో 10 ఈజ్ ఇన్సర్టెడ్ ఉంటుంది క్యూ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ప్రింట్ అవుతుంది ఓకేనా ఇది ఎన్క్యూ నెక్స్ట్ డిక్యూ చూద్దాం సో డిక్యూ అంటే ఏంటి డిలీషన్ సో అక్కడ ఏదైతే మెథడ్ డేటా టైప్ తీసుకున్నానో ఆ డేటా టైప్ ఏంటి వైడ్ అక్కడ తీసుకున్న డిక్యూ అనే మెథడ్ నేను తీసుకున్నాను సేమ్ మెథడ్ని అక్కడ ఏమి పారామీటర్స్ పాస్ చేయలేదు కాబట్టి ఇక్కడ కూడా ఏమి పారామీటర్ పాస్ చేయలేదు పారాన్సిస్ ఎంటీగా ఉంచాను ఓకేనా సో డిక్యూ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఓపెన్ ప్లేస్ ఇదిగోండి ఇది క్లోజింగ్ ప్లేస్ వీటి మధ్యలోనే మనం డిక్యూ ఆపరేషన్ ఏ జరగాలంటే ఏం చేయాలి స్టెప్స్ అవన్నీ అక్కడ రాస్తాం సో డిక్యూ అంటే ఏంటి డిలీషన్ డిలీషన్ చేయాలంటే అక్కడ ఎలిమెంట్స్ ఉంటేనే కదా డిలీట్ చేయగలుగుతాం ఎంటీగా ఉంటే డిలీట్ చేయగలమా లేదు సో ఆ కండిషన్ ఏమంటావు అండర్ ఫ్లో కండిషన్ అని చెప్తాం సో ఎంటీగా ఉన్నప్పుడు ఎఫ్టీ అని ఎప్పుడు అనగలుగుతాం ఫ్రంట్ అనేది రేర్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటాయి కనుక దాన్ని ఏమంటాం ఫ్రంట్ రేరు సేమ్ పొజిషన్లో ఉంటే ఎంటీగా ఉన్నట్టు క్యూ సో ఫస్ట్ అది చెక్ చేసుకోవాలి క్యూ అనేది ఎంటీగా ఉందా లేకపోతే ఎలిమెంట్స్ ఉన్నాయా ఎంటీగా ఉంటే కనుక మనం డిలీట్ చేయడానికి ఎలిమెంట్స్ ఏమీ లేవు కాబట్టి నాట్ పాసిబుల్ డిలీషన్ అని చెప్పి ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుంటాం సో అందుకే ఫస్ట్ మనం చెక్ చేయాలి ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ దట్ మీన్స్ క్యూ ఈజ్ ఎంటీ సో క్యూ ఈజ్ ఎంటీ డిలీషన్ నాట్ పాసిబుల్ అని చెప్పి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ పెట్టుకుంటాం ఎల్స్ అంటే ఏంటి రేర్ ఫ్రంట్ ఒక పొజిషన్లో లేదు అని మీనింగ్ సో లేదా అంటే ఏంటి ఎలిమెంట్స్ ఉన్నాయి అని రెండు ఒక పొజిషన్లో లేవు అంటే అందులో క్యూలో ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి అని సో ఎలిమెంట్స్ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అక్కడ ఫ్రంట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు డిలీట్ చేయాలంటే ఏం చేస్తాం ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది ఓకేనా ఫ్రంట్ ప్లస్ ప్లస్ అంటే ఏం జరుగుతుంది అక్కడ ఉన్న ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది సో ప్రింట్ఎఫ్ /n deleted % d అని పెట్టుకున్నాను
सो नीन फ्रंट प्लस प्लस अना फ्रंट प्लस प्लस अंत आटोमेटिक फ्रंट इंदा माइनस वन दर उ अड़को जीरो दीरो दी अड़ना एलिमेंट अने डिलीट सो डिलीट इपड़ेस्ता डिलीट एलिमेंटने कोसम इकड़े स्लैश एंड डिलीटे पर्सेज डी अना इकड़ेमना क्यू आफ फ्रंट अना सो क्यू आफ फ्रंट एलिमेंट एलिमेंट मन की डिस्प्ले पर्सेज डी अस्कना कदा पर्सेज डी अंत इंटीजर इंटीजर डिनोटे मन क्यू एरे अभी इंटीजर्स उपी एरे क्रिएट इंटरने डेटा टाइप तस्कना सो क्यू अन्नी एलिमेंट इंटीजर वाल्यूस सो इन क्यू एलिमेंट डिस्प्ले अंत अद इंटीजर का बट्टी इक फॉर्मेट स्पेसिफायर एम चाहिए पर्सेज डी अफन स्लैश डिलीटेड पर्सेज डी अंत इक पर्सेज डी दी एलिमेंट डिलीटारो आलमेंट डिस्प्ले अे विधा नीन प्रिंट स्टेटमेंट पे सो इधी डीक्यू स्टेटमेंट ओके इप्ड चूँ इकड़ मन की डीक्यू अने आपरेशन काल डीक्यू आपरेशन काल एवर रियाक्ट अव्वाली डीक्यू आपरेशन एक्त अभी रियाक्ट सो रियाक्ट एम चेस्ट रेर फ्रंट ओके पोजिशन दर उ एम्प्टी क्यू इज एम्प्टी डिलीशन नॉट पॉसिबल डिस्प्ले रेंडो पोजिशन दर लेकिन फ्रंट इंक्रीमेंट फ्रंट इंक्रीमेंट नेक्स्ट एदैते डिलीट आ एलिमेंट डिलीटेड एलिमेंट डिस्प्ले ओकेना इधी एन क्यू सॉरी डी क्यू डिलीशन नेक्स्ट डिस्प्ले सेम अक्कड़ मनम एदैते डिक्लेर चेसुकुन्नामो अक्कड़ना डेटा टाइप मैच अव्वाली मेथड नेम मैच अव्वाली पैरेंथेसिस लो यूज चेसिन पैरामीटर्स दानि टाइप मैच अव्वाली सो इक्कड़ अक्कड़ वाइड अने डेटा टाइप यूज चेसि इक्कड़ कूडा वाइड अक्कड़ डिस्प्ले यूज चेसिन नेम इक्कड़ कूडा डिस्प्ले अक्कड़ एम्प्टी पैरामीटर पैरेंथेसिस मध्ये एमी मेंशन चेयलेदु एम्प्टी गा उंचानु सो इक्कड़ कूडा एम्प्टी गा उंचानु ओकेना ఇప్పుడు డిస్ప్లేకి కోడింగ్ రాయాలి డిస్ప్లే అంటే ఏంటి క్యూలో ఏమ ఎలిమెంట్స్ ఉన్నాయో ఎలిమెంట్స్ అన్ని కూడా డిస్ప్లే అవ్వాలి సో డిస్ప్లే కోడింగ్ ఎక్కడ రాస్తున్నాను ఇక్కడ ఓపెన్ ప్లేస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ క్లోజింగ్ ప్లేస్ మధ్యలో నేను ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నా వాటన్నిటిని కూడా కోడింగ్ రాస్తాను సో డిస్ప్లే చేయాలంటే ఫస్ట్ ఏమ ఉండాలి ఎలిమెంట్స్ ఉండాలి క్యూలో ఎలిమెంట్స్ ఉంటేనే కదా మీరు వాటిని డిస్ప్లే చేయగలుగుతారు ఎలిమెంట్స్ లేకపోతే ఏం డిస్ప్లే చేస్తారు సో మనం ఫస్ట్ ఏం చేయాలి క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా చెక్ చేయాలి క్యూలో ఎలిమెంట్స్ లేవు అంటే మీనింగ్ ఏంటి ఎంటి ఎంటి ఎప్పుడు అవుద్ది రేర్ ఫ్రంట్ ఓకే పొజిషన్ దగ్గర ఉంది అంటే మీనింగ్ ఏంటి ఎలిమెంట్స్ ఏమీ లేవని సో ఫస్ట్ మనం అది చెక్ చేయాలి ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ ప్రింట్ ఎఫ్ క్యూ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే చేస్తుంది క్యూ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే చేస్తుంది రెండో ఒక పొజిషన్ దగ్గర ఉంటే ఒకవేళ రెండో ఒకే పొజిషన్ దగ్గర లేవు ఎల్స్ దాన్ని ఓపెన్ చేసిన బ్రాకెట్ బ్రాకెట్ ఓపెన్ చేసాను దాని బ్రాకెట్ క్లోజింగ్ ఇది వైడ్ డిస్ప్లేకి ఓపెన్ ఇది క్లోజ్ ఓకేనా ఇప్పుడు చూడండి చూడండి ఒకసారి వైడ్ డిస్ప్లే అని చెప్పి మెథడ్ డిస్ప్లే చేసుకున్నాను డిస్ప్లే చేసినప్పుడు సారీ డిస్క్రిప్షన్ రాసినప్పుడు ఫస్ట్ అక్కడ మనం ఏదైతే మెథడ్ నేము డేటా టైపు పారామీటర్స్ యూజ్ చేసామో అదే సేమ్ మ్యాచ్ అయ్యే విధంగా ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవాలి ఓపెన్ చేసాను దాని క్లోజింగ్ ఇది ఓకేనా సో ఫస్ట్ ఏం చేయాలి నేను క్యూలో ఎలిమెంట్స్ ఉంటేనే డిస్ప్లే చేయగలుగుతాను కాబట్టి క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేయాలి సో ఇఫ్ రేర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రంట్ రేర్ ఫ్రంట్ ఒకే పొజిషన్ దగ్గర ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి క్యూ ఈజ్ ఎంటీ సో ఆ విధంగా డిస్ప్లే చేసేస్తాం క్యూ ఎంటీ అని డిస్ప్లే చేసేస్తాం ఎల్స్ రేర్ ఫ్రంట్ ఒకే పొజిషన్లో లేవు ఒకే పొజిషన్లో లేవు అంటే మీనింగ్ ఏంటి క్యూలో ఎలిమెంట్స్ ఉన్నాయి అని సో ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే మనం ఏం చేయొచ్చు డిస్ప్లే చేయొచ్చు సో ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేది ఇప్పుడు డిస్ప్లే చేద్దాం చూడండి ప్రింట్ఎఫ్ ఎలిమెంట్స్ ఇన్ క్యూఆర్ అని ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ పెట్టుకుందాం సో ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎలిమెంట్స్ ఏంటో డిస్ప్లే చేసే ముందు ఎలిమెంట్స్ ఇన్ క్యూఆర్ అని చెప్పి దాని తర్వాత టూ డాట్స్ తర్వాత మనం ఏదైతే ఎలిమెంట్స్ పెట్టామో ఆ ఎలిమెంట్స్ అన్నీ వచ్చే విధంగా నేను డిస్ప్లే రాసుకున్నాను సో ఎక్కడి నుంచి డిస్ప్లే చేస్తాం ఫ్రంట్ పొజిషన్ దగ్గర నుంచి ఫ్రంట్ ఇనీషియల్గా ఎక్కడ ఉంది మైనస్ వన్ దగ్గర ఉంది మనకి వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాం సో ఇంట్ ఐ ఫ్రంట్ ప్లస్ వన్ అయింది ఎంత ఇనీషియలైజ్ చేశాను ఫ్రంట్ ప్లస్ వన్ ప్లస్ వన్ నేను ఎందుకన్నాను జీరో దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫ్రంట్ పాయింట్ ఇనీషియల్గా మైనస్ వన్ దగ్గర ఉంది ప్లస్ వన్ యాడ్ చేస్తే కనుక జీరో
सो मन के एलिमेंट्स एक्डी स्टार्ट जीरो स्टार्टी नैन विधा ऐसी डिफाइन इनिशियलाइज़ पेट्टुकुन्नाना इज इक्वल टू फ्रंट प्लस वन जीरो दग्गर नुंची वैल्यूस डिस्प्ले अवुतायी ओकेना ऐ अने वेरियबल नी डिक्लेर चेसुकुन्नानु काबट्टि इक्कड दानि डेटा टाइप मेंशन चेसानु ओकेना नेक्स्ट ऐ लेस देन आर इक्वल टू रेर ऐ प्लस प्लस अनि मेंशन चेसानु दीनि गुरिंचि डिस्क्रिप्शन इस्तानु चूडंडि फर एग्जांपल नेनु ओक क्यू तीसुकुन्नानु त्री एलिमेंट्स उंडे विधंगा 5 7 9 इदि क्यू ओकेना फ्रंट इनिशियल गा माइनस वन दग्गर उंदि अनुकुन्नाम रेर एक्कड उंदि अंटे टू दग्गर उंदि अनुकुन्नाम सो इप्पुडु नेनु एक्कडि नुंचि वाल्यूस डिस्प्ले चेयालि फस्ट 5 नि डिस्प्ले चेयालि तर्वात 7 नि तर्वात 9 नि डिस्प्ले चेयालि सो फस्ट 5 अंटे एक्कड फ्रंट माइनस वन दग्गर उंदि ఇప్పుడు ఫ్రంట్ ని ప్లస్ 1 చేస్తే కనుక ఎక్కడికి వెళ్తుంది 0 దగ్గరికి వెళ్తుంది దాని దేంతో ఇనిషియలైజ్ చేసుకున్నానో అయితే ఇనిషియలైజ్ చేసుకున్నా మనం ఎప్పుడు కూడా ఏదైనా వాల్యూని డిస్ప్లే చేయాలనుకున్నాను డిలీట్ చేయాలనుకోవట్లేదు డిలీట్ చేయాలనుకుంటే ఫ్రంట్ ని ఇంక్రిమెంట్ చేసుకుని ఫ్రంట్ ప్లస్ 1 అంటే ఫ్రంట్ ప్లస్ 1 అంటే ఆటోమేటిక్ గా ఫ్రంట్ కి ముందుకు వెళ్ళిపోతుంది ముందుకు వెళ్ళిందంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ అయిపోతున్నట్టు మనకి ఇక్కడ డిలీట్ అవ్వకూడదు ఏం జరగాలి డిస్ప్లే జరగాలి సో అందుకే మనం ఏం చేయాలి ఫ్రంట్ పాయింటర్ ని మూవ్ చేయకూడదు అందుకనే ఏం చేస్తున్నాను నేను ఫ్రంట్ కి ప్లస్ 1 యాడ్ చేసినా దాన్ని వేరే వేరియబుల్ లో ఇనిషియలైజ్ పెట్టుకున్నాను అదేంటి ఐ అన్నాను సో ఐ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ మైనస్ ఫ్రంట్ ఎంత మైనస్ 1 ప్లస్ 1 అంటే 0 సో 0 దగ్గరికి ఎవరు వస్తారు ఐ వస్తుంది ఓకేనా ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకోవాలి ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రేర్ ఈ కండిషన్ ఎందుకు చెక్ చేస్తున్నాను నేను ఫస్ట్ 0 లో ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేయాలి తర్వాత 1 ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేయాలి తర్వాత 2 ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేయాలి తర్వాత ఎన్ని ఉన్నాయా లేవు సో ఎక్కడ వరకు డిస్ప్లే చేయాలి రేర్ కి ఈక్వల్ అయ్యేంత వరకు డిస్ప్లే చేయాలి ఐ అనేది ఏంటి రేర్ కన్నా చిన్నది వాల్యూ అనేది ఎంత చిన్నది ఫస్ట్ 0 ఉంది తర్వాత 1 ఉంది తర్వాత 2 ఉంది సో స్మాల్ కాబట్టి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే కండిషన్ యూస్ చేశాను ఓకేనా ఫస్ట్ 0 దగ్గర ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తున్నాను నెక్స్ట్ ఎక్కడ ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తున్నాను 1 దగ్గర ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తున్నాను నెక్స్ట్ 2 దగ్గర ఉన్న ఎలిమెంట్ ని డిస్ప్లే చేస్తున్నాను ఐ ఏం జరుగుతుంది ఇంక్రిమెంట్ జరుగుతుంది సో ఐ ప్లస్ ప్లస్ 1 ప్లస్ ప్లస్ అనే కండిషన్ తీసుకున్నాను ఓకేనా ఇనిషియలైజేషన్ ఎక్కడి నుంచి డిస్ప్లే చేయాలి అనేది ఇనిషియలైజేషన్ నెక్స్ట్ ఎక్కడ వరకు డిస్ప్లే చేయాలి కండిషన్ నెక్స్ట్ ప్రతిసారి ఎలిమెంట్ని డిస్ప్లే చేసాక ప్రతిసారి ఏం చేస్తున్నాను ఒకటి ఇంక్రిమెంట్ చేస్తున్నాను అది ఇంక్రిమెంట్ ఓకేనా ఎక్కడున్న ఎలిమెంట్ని డిస్ప్లే చేస్తున్నాను ఎరే నేమ్ ఏంటి క్యూ ఇండెక్స్ పొజిషన్ దేంతో డినేట్ చేస్తున్నాను ఐ సో క్యూ ఆఫ్ ఐలో ఉన్న ఎలిమెంట్ డిస్ప్లే అవ్వాలి సో డిస్ప్లే అవ్వాలి అంటే ప్రింట్ఎఫ్ పర్సంటేజ్ డి అని ఎందుకు యూజ్ చేశాను ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి పర్సంటేజ్ డి పర్సంటేజ్ డి దేని డినోట్ చేస్తుంది ఇంట్ సో ఎందుకు ఇంట్ అని వచ్చింది అంటే కనుక సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం పర్సంటేజ్ డి అని యూజ్ చేస్తున్నాం పర్సంటేజ్ డి అంటే ఏం చెప్తున్నాను దేని డినోట్ చేస్తున్నట్టు ఇంటీజర్ని డినోట్ చేస్తున్నట్టు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో అన్నీ కూడా ఎలిమెంట్స్ ఏంటి ఇంటీజర్ టైప్ సో అందుకే ఇక్కడ ఏం ఫార్మాట్ స్పెసిఫైర్ యూజ్ చేస్తున్నాను పర్సంటేజ్ డి అని యూజ్ చేస్తున్నాను ఈ పర్సంటేజ్ డి దగ్గర ఏ ఎలిమెంట్స్ డిస్ప్లే అవ్వాలి క్యూ ఆఫ్ ఐ సో ఇది ఐని డినోట్ చేయడానికి మనం ఏం చేసాము ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసి పెట్టుకున్నాం కదా సో అక్కడ ఉన్న ఎలిమెంట్ ఐ ఫస్ట్ 0 దగ్గర ఉంటుంది తర్వాత 1 దగ్గర తర్వాత 2 దగ్గర సో ఐ ఎక్కడైతే ఉందో దాని యొక్క వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది క్యూ అనేది ఎరే నేమ్ ఇండెక్స్ పొజిషన్ సో ఐ ఇండెక్స్ పొజిషన్ ఎక్కడ ఉంటే క్యూలో ఉన్న ఎలిమెంట్ అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనం పర్సంటేజ్ డి యూజ్ చేసిన దగ్గర డిస్ప్లే అవుతుంది సో ఇది డిస్ప్లే ఎప్పుడైతే మీరు డిస్ప్లే అనేది కాల్ చేస్తారో అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే కనుక డిస్ప్లే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది కాల్ అయ్యి అప్పుడు ఏం జరుగుతుంది రేర్ ఫ్రంట్ ఒకే పొజిషన్ దగ్గర ఉన్నాయా అని చెక్ చేస్తుంది ఒకే పొజిషన్ దగ్గర ఉంటే ఎలిమెంట్స్ ఏమీ లేవు అని డిస్ప్లే చేస్తుంది ఒకే పొజిషన్ దగ్గర లేకపోతే కనుక మనకి ఎలిమెంట్స్ని ఈ విధంగా ఇనిషియలైజ్ చేసి మనకి అక్కడ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా డిస్ప్లే ఇస్తుంది ఓకేనా ఇది క్యూ యూజింగ్ ఎరే ప్రోగ్రామ్ సో దీన్ని రన్ చేస్తున్నాను చూడండి ఇంకోటి రన్ చేశాను
ఫస్ట్ ఏం చేశాను 10 ఇన్సర్ట్ చేశాను కాబట్టి 10 ఈజ్ ఇన్సర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చింది. నెక్స్ట్ ఏం చేశాను ఎన్క్యూ 20ని కాల్ చేశాను. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది 20 అనేది ఇన్సర్ట్ అవుతుంది. 20 ఈజ్ ఇన్సర్టెడ్ ఇంటూ ది క్యూ సక్సెస్ఫుల్లీ అని డిస్ప్లే అయింది. ఇక్కడ చూసారా నేను పర్సంటేజ్ డి అని యూజ్ చేశాను ప్రింట్ఎఫ్లో. అక్కడ మీరు ఏ వాల్యూ పాస్ చేస్తే ఆ వాల్యూ వచ్చింది. చూసారా ఆ విధంగా మనం మెన్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ 2 NQs అయ్యాక నెక్స్ట్ ఏం చేసాం డిస్ప్లేని కాల్ చేసి పెట్టుకున్నాం. అందుకే ఇక్కడ మనకి డిస్ప్లే వచ్చింది ఎలిమెంట్స్ ఇన్ క్యూఆర్ 10 or 20. క్యూ ఎంటీగా లేదు కాబట్టి మనకి 10 or 20 అనేది డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ఏం చేసాం మళ్ళీ ఎన్క్యూని కాల్ చేసాం. మళ్ళీ ఎన్క్యూని కాల్ చేసినప్పుడు ఎంత పాస్ చేసాం 30 పాస్ చేసాం. సో 30 అనేది ఇన్సర్ట్ అయ్యింది. ఇన్సర్ట్ అయ్యాక మళ్ళీ ఏం చేసాం డిస్ప్లేని కాల్ చేసాం. సార్ డిస్ప్లేని కాల్ చేసాం కాబట్టి ఏం జరుగుతుంది క్యూలో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయో అవి డిస్ప్లే అవుతుంది. ఏమేమి ఉన్నాయి 10, 20, 30 అనేవి ఉన్నాయి కాబట్టి వాటిని డిస్ప్లే చేస్తాం. డిస్ప్లే చేసాక నెక్స్ట్ ఏం చేసాం డిక్యూ చేసాం. డిక్యూ అంటే ఏంటి డిలీషన్. ఏది డిలీట్ అవుద్ది ఫస్ట్ పెట్టింది డిలీట్ అవుద్ది కదా. సో 10 అనేది డిలీట్ అయింది. సో ఇదిగోండి డిలీటెడ్ 10 అని వచ్చింది. ఎందుకు వచ్చింది ఇక్కడ మీకు 10 అని ఎలా డిస్ప్లే అయింది పర్సంటేజ్ డి అని చెప్పి ఎక్కడ డిలీట్ అయిందో దాన్ని డిస్ప్లే పెట్టుకున్నారు కాబట్టి అది మీకు డిస్ప్లే అయింది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు డిక్యూని కాల్ చేశారు. డిక్యూని కాల్ చేశారు కాబట్టి మళ్ళీ ఏం జరుగుతుంది ఆ డిక్యూ రియాక్ట్ అయ్యి మళ్ళీ ఏం చేస్తుంది నెక్స్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. డిలీట్ చేశాక మళ్ళీ ఏమన్నారు డిస్ప్లేని కాల్ చేశారు. డిస్ప్లే అంటే ఇప్పుడు ఎలిమెంట్స్ ఏమున్నాయి ఓన్లీ 30 ఉన్నాయి. సో ఆ 30ని డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. ఈ విధంగా మీరు ఏదైతే కాల్ చేశారో ఆ కాల్ చేసింది వెంటనే ఏం జరుగుతుంది కాల్ చేసినప్పుడు ఆ కాల్డ్ ఫంక్షన్ రియాక్ట్ అయ్యి అక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. మీరు ఏ విధంగా కాల్ చేశారో ఆ విధంగా అక్కడ ఉన్న ప్రింటింగ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ది క్యూ యూజింగ్ అరే ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.